గుజరాత్ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మోడీ వర్సెస్ రాహుల్ గా జరుగుతున్న ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎల్లుండి జరిగే పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దక్షిణ గుజరాత్ సౌరాష్ట్ర పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గాల్లో మొత్తం 977 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండు విడతలుగా జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఫస్ట్ ఫేజ్ ప్రచారం కాసేపటి క్రితం ముగిసింది. సౌరాష్ట్ర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రహనా అక్కడి నుంచి అందిస్తారు. గుజరాత్ రాష్ట్రంలో తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఎల్లుండి జరగనున్న తొలి దశ పోరులో మొత్తం 977 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తమ అదృష్టాన్ని తెలుసుకునే పనిలో ఉన్నారు. 2,12,00,000 మంది ఓటర్లు ఈ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 27,158 ఈవీఎంలను ఈ తొలి దశ పోలింగ్ లో ఉపయోగించనున్నారు. మనం చూసుకున్నట్లయితే జామ్నగర్ లో గరిష్టంగా 27 మంది అభ్యర్థులు బరిలో ఉండగా గాంధేవి ఝగాడియాలో కేవలం 3 మాత్రమే బరిలో ఉన్నారు పోటీ చేస్తూ. అయితే 18 నుంచి 25 సంవత్సరాల వయసులో ఉన్న అభ్యర్థులను చూసుకున్నట్లయితే ఈసారి 35,000 మంది, ఇక మొత్తంగా 40 సంవత్సరాల లోపు వయసున్న ఓటర్స్ చూసుకున్నట్లయితే యువ ఓటర్ల సంఖ్య సరి చాలా ఎక్కువగా ఉంది. దాదాపు రాష్ట్ర మొత్తంగా చూసుకున్నట్లయితే 2 కోట్ల వరకు అండ్ 40 నుంచి 45% వరకు ఓటర్లు యువ ఓటర్ల కిందనే పరిగణించాల్సి వస్తుంది. ఇక ఇటువైపు బీజేపీ 22 ఏళ్ల నుంచి గుజరాత్ లో అధికార పగ్గాలు చేపట్టి ఉంది. రాజకీయ అపర చాణక్యులు నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా సొంత గడ్డ కావడంతో ఈ ఎన్నికలు వాళ్ళకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అటువైపు కాంగ్రెస్ సంగతి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీ కూడా తొలి ఎన్నికలు కావడంతో రాహుల్ కూడా ఇది ప్రతిష్టాత్మకంగా ఇజ్జత్నే సవాల్గా మారింది. దీంతో రెండు పార్టీల పోరు చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా సౌరాష్ట్ర ఈసారి ఎన్నికలు సౌరాష్ట్రాలను, అటువైపు సౌత్ గుజరాత్ అంటే సౌత్ సూరత్ వంటి సౌత్ గుజరాత్ ప్రాంతాల్లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. సౌరాష్ట్రలో గ్రామీణ సమస్యలు, ముఖ్యంగా రైతాంగ సమస్యలు చాలా కీలకంగా మారాయి. పాటీదార్ అంశం కూడా ఈసారి ఈ సౌరాష్ట్రాల ప్రభావం చూపించనుంది. అటువైపు సూరత్ లో కూడా చూసుకున్నట్లయితే మనకి జిఎస్టీ డిమోనిటైజేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఎన్నికల్లో అనేది కీలకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణ మాఫీ, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వంటి హామీలతోటి ముందుకు వెళ్ళింది ఎన్నికల ప్రచారంలో. అటువైపు బీజేపీ మాత్రం పార్టీ అదేవిధంగా గత 22 ఏళ్ల నుంచి రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి నమూనానే తమని గెలిపిస్తుందని నమ్మకంతో ఉంది. ఇటువైపు బీజేపీ పూర్తి స్థాయిలో అన్ని అస్త్రాలను ఉపయోగిస్తూ ఉంది. మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులందరూ కూడా గుజరాత్ లోనే డిప్లాయ్ చేశారు. అంతేకాకుండా పక్క రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, యూపీ ముఖ్యమంత్రి యోగి కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర కావచ్చు, ఇలా ఇతర అన్ని రాష్ట్రాల నుంచి కీలకమైన నాయకులందరూ గుజరాత్ క్యాంపెయిన్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నారు. తొలి దశ అటువైపు కాంగ్రెస్ నుంచి కూడా రాహుల్ గాంధీ ఇక్కడ ప్రచారం చేశారు. మన్మోహన్ సింగ్ అటువైపు ప్రొఫెషనల్స్ తోను వ్యాపార వర్గాలతోని మంతనాలతో ఆయన జిఎస్టీ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వ్యాపార వర్గాల మీద ఏ విధంగా పడింది, దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా ఇతర సీనియర్ నాయకులు, ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నాయకులు ప్రచారం నిర్వహించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సౌరాష్ట్ర గుజరాత్ ఎన్నికలు చాలా కీలకమైంది. అటువైపు దక్షిణ గుజరాత్ కూడా చాలా కీలకమైంది. ఈ రెండు చోట్ల జరుగుతున్న తొలి దశ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు యంత్రాంగం ఏర్పాట్లు చూసుకున్నట్లయితే మొబైల్ టీమ్స్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో పూర్తిగా వెబ్ మానిటరింగ్ అంటే వీడియో రికార్డింగ్ జరుగుతుంది. ఎన్నికల పోలింగ్ అంతా కూడా పోలీస్ బలగాలు కూడా, పోలీస్ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుమానితుల్ని, లేదంటే రౌడీ షీట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కూడా మానిటర్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరగకుండా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టుగా అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇవి తొలి దశ పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్. రాజకీయ పార్టీల యొక్క వ్యూహాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ కావచ్చు. కెమెరా పర్సన్ రాంబాబుతో రెహానా ఇంటివి గుజరాత్ నుంచి.